క్రీస్తునాథనియందు మిక్కిలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తునామమున మీ అందరికీ శుభాభివందనములు. మనము సామాన్య 22వ ఆదివారాన్ని ముగించుకొని 23వ ఆదివారములోకి ప్రవేశించి ఉన్నాము. ఈనాటి సువార్త పఠనం లూకా శుభవార్త 14వ అధ్యాయము 25వ వచనం నుంచి 33వ వచనం వరకు తీసుకునబడింది. ఈ సువార్త పఠనం ద్వారా దేవుడు సంపూర్ణ శిష్యరికాన్ని మనం కలిగి ఉండాలి అని చెప్పేసి దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. నన్ను అనుసరించి గోరువాడు తనను తాను త్యజించుకొని తన తల్లిదండ్రులను బంధుమిత్రాదులను అందరినీ వదిలేసి తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరించిన వాడే నిజమైనటువంటి శిష్యుడని దేవుడు మనందరికి కూడా సెలవిస్తూ ఉన్నాడు. మరి సంపూర్ణమైనటువంటి దేవుని శిష్యునిగా జీవించాలంటే మనం ఏం చేయాలి అని చెప్పేసి మనం ధ్యానం చేసుకుందాం. ఈ సమాజంలో మనకు 3 రకాల వ్యక్తిత్వాలు కనిపిస్తూ ఉంటాయి. వేమన తన పద్యం ద్వారా ఈ 3 రకాల వ్యక్తిత్వాలను మనకు పరిచయం చేస్తాడు. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నయాస సంత్రస్తులై, ఆరంభించి భరిత్యదింతురు విఘ్నయాత్తులై మధ్యములు, దీరుల్ విఘ్నానిహన్య మ్రాణులగుచున్ దృత్తినతోత్సాహులై, విశ్వదాభిరామ వినురవేమ. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నయాస సంత్రస్తులై అంటే మొదటి కోపకు చెందినటువంటి వ్యక్తులు. వీరికి విజ్ఞానం అనేది లోపిస్తూ ఉంటుంది. వీరు అవివేకులు. జీవితంలో ఎటువంటి పనిని వారు తలపెట్టరు, ఎటువంటి ప్రణాళికను వారు కలిగి ఉండరు, సోమరులాగా జీవిస్తూ ఉంటారు. ఆరంభించి భరిత్యదింతురు విఘ్నయాత్తులై మధ్యములు అంటే 2వ కోవకు చెందినటువంటి మనుషులు. వీరికి విజ్ఞానం అనేది పూర్తిగా ఉండదు, అసలు మిడిమిడి జ్ఞానాన్ని వారు కలిగి జీవిస్తూ ఉంటారు. మరి అటువంటి వ్యక్తులు జీవితంలో ఒక కార్యాన్ని వారు మొదలు పెడతారు, కానీ కష్టం ఎదురైనప్పుడు వెంటనే ఆ కార్యాన్ని వాళ్ళు వదిలేస్తారు. ఎందుకంటే జీవితంలో వారికి ప్రణాళికను వారు ఏర్పరచుకోలేదు, ఒక ప్రణాళికతో వారు ఆ పనిని ఆరంభించలేదు. ఒక కార్యాన్ని వారు మొదలు పెడతారు, ఆ పనిలో వారికి తృప్తి దొరకనప్పుడు ఆ పనిని అక్కడే వదిలిపెట్టి వేరే పనిని వారు మొదలు పెడతారు. అక్కడ తృప్తి దొరకనప్పుడు ఆ పనిని వదిలిపెట్టి ఇంకొక పనికి అలా వారు పనులు మారుస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటారు. ధీరులు విజ్ఞానిహన్య మ్రాణులగుచున్ దృత్తినతోత్సాహులై అంటే 3వ కోవకు చెందినటువంటి వ్యక్తులు. వీరు విజ్ఞానులు, ధైర్యవంతులు. జీవితంలో ఒక పనిని మొదలుపెట్టే ముందు వారు చక్కగా ప్రణాళికను వేసుకుంటారు. ఆ పని నెరవేర్చే ముందు, ఆ పని తలపెట్టేటటువంటి ఎదురయ్యే ఆ కష్టాలను వారు ముందుగానే తెలుసుకుంటారు. ఆ కష్టాలను వారు ఎలా అధిగమించాలో ముందుగా ప్రణాళిక వేసుకొని ప్రణాళికబద్ధంగా వారు ముందుకు సాగిపోతారు. ఆ విధంగా వారు విజయాన్ని చవిచూస్తారు. మరి క్రీస్తునందు మన యొక్క శిశరికం అనేది ఆ 2వ కోవకు చెందిందానిలా కాకుండా 3వ కోవకు చెందినటువంటి వ్యక్తిత్వాన్ని మనం కలిగి జీవించాలి. జీవితంలో మనం ప్రణాళికను ఏర్పరచుకోవాలి. క్రీస్తు యొక్క సంపూర్ణ శిష్యులుగా జీవించాలి అంటే ఈ శిశరిక జీవితాన్ని మనం ప్రణాళికబద్ధంగా ఏర్పరచుకోవాలి. జ్ఞానస్థానం ద్వారా మనందరం కూడా క్రీస్తునందు ఐక్యపరచబడి క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులుగా పిలువబడుతూ ఉన్నాము. మరి క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులుగా మనందరం జీవించాలంటే, పరిపూర్ణంగా జీవించాలంటే ముందుగా మన యొక్క విలువలను సవరించుకోవాలి. యేసు ప్రభు జెరూషలేముకు ప్రయాణమైపోతున్నప్పుడు అనేక మంది ఆయనను వెంబడించారు. కొంతమంది స్వలాభం కోసం ఆయనను వెంబడించారు. వారికి అవసరం తీరిపోయిన వెంటనే వారు ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. కొంతమంది బాటసారులాగా క్రీస్తు ప్రభుని వెంబడించారు. కానీ ప్రభు అటువంటి వారి కోసం ఎదురు చూడలేదు. ఎవరైతే కడవరకు తనతో నడుస్తారో అటువంటి వారి కోసం ప్రభు జీవించాడు. ఆ 12 మంది అపోస్తలులు యేసు ప్రభు చివరి వరకు వారు యేసు ప్రభుడితో ఉన్నారు. మరి మనం కూడా
అటువంటి శిశరికాన్ని కలిగి ఉండాలంటే ముందుగా మన యొక్క ఆశయాలను సవరించుకోవాలి. మన యొక్క ప్రణాళికలు, మన యొక్క బంధుత్వాలు, మన యొక్క విలువలు అన్నీ కూడా క్రీస్తు ప్రభుని యొక్క అతను ఏర్పరిచిన ఆయన యొక్క చిత్త ప్రకారం ముందుకు సాగిపోయేలాగా మనం సవరించుకోవాలి. రెండవదిగా క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు, నన్ను అనుసరించుకోరువాడు తన కుటుంబాన్ని తనను తాను త్యజించుకోవాలి అని. క్రీస్తు ప్రభుని అనుసరించడం అంటే ఒక త్యాగం, సిలువను ఎత్తుకొని ప్రయాణించడం అంటే త్యాగపూరితమైనటువంటి జీవితం. అటువంటి జీవితానికి మనం సిద్ధపడాలి. ఆ యొక్క శిశరికపు జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగిపోయే శక్తి మనకు దేవుడు ప్రసాదించమని మనం దేవుని కోరుకోవాలి. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని యొక్క శిష్యునిగా జీవించడం అంటే మన యొక్క క్రైస్తవ జీవితాన్ని ప్రభుని యొక్క ఆశ్రయానికి అనుగుణంగా, ప్రభుని యొక్క చిత్తానికి అనుగుణంగా మనను మనం మలుచుకోవడం. ప్రభు మన కుటుంబాన్ని, మన బంధువులను వదిలివేసి వెళ్ళమని చెప్పట్లేదు. క్రీస్తుతో మనకున్నటువంటి ఈ సంబంధంలో, ఈ బంధుత్వంలో, ఈ బంధంలో అడ్డుగోడలుగా మరే బంధం రాకూడదు. ప్రభుకు మనం అత్యున్నత స్థానాన్ని మనం ప్రసాదించాలి. ప్రభునకు మరియు నీకు మధ్య ఉన్నటువంటి ఈ బంధంలో అడ్డుగోడలుగా ఏదైనా వచ్చినట్లయితే దానిని వెంటనే విస్మరించమని చెప్పేసి దేవుడు మనకు ఈరోజు తన యొక్క వాక్కు ద్వారా బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభుని యొక్క శిష్యులమైన మనందరం కూడా ప్రభునకు మొట్టమొదటి స్థానాన్ని ఇస్తూ, మరి మన జీవిత తుది శ్వాస వరకు ఆయనను వెంబడిస్తూ సంపూర్ణ శిష్యులుగా జీవించేటటువంటి శక్తిని మనకు దయచేయమని, సంపూర్ణ శిష్యరికాన్ని మనకు దయచేయమని, మరి సంపూర్ణ శిష్యరికం జీవించడానికి కావాల్సినటువంటి త్యాగాన్ని, ధైర్యాన్ని, శక్తిని మనకు ప్రసాదించమని చెప్పి ఈ యొక్క ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.